నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ నేను అనాలిసిస్ నేను మీ బ్రహ్మనాయుడు టీడీపీ జనసేన బీజేపీ అగ్రస్థాయి నాయకత్వం అంతా కూడా ఏక తాటి మీద పనిచేస్తున్న పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో స్పష్టంగా కనపడుతూ ఉన్నాయి ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు అనేటువంటి నినాదంతో కలిసిమెలిసి ముందుకు వెళ్తా ఉన్నారు సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అనేక సందర్భాల్లో మాట్లాడుతూ నేను పవన్ కళ్యాణ్ ఇద్దరం సమానమే ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదని చెప్పినటువంటి పరిస్థితులు కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూసిన పరిస్థితి ఉంది సో జనసేన అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేటువంటి క్రమంలో ముందుకు వెళ్తున్న పరిస్థితి ఉంది అయితే కొంతమంది తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నేతలు అక్కడక్కడ జనసేన నేతలను విమర్శిస్తున్నారనేటువంటి విమర్శలు పెద్ద ఎత్తున రాష్ట్రంలో అనేక సందర్భాల్లో వచ్చినటువంటి పరిస్థితి ఉంది అయితే తాజాగా కనుక చూస్తే నిన్న సాయంత్రం ఏదైతే ఒంగోలులో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగిందో ఆ సమావేశంలో సాక్షాత్తు ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సమక్షంలో ఒక టీడీపీ నేత రెచ్చిపోయి మాట్లాడారు స్థానికంగా ఇటీవలే జనసేనలో చేరినటువంటి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని అతని కుమారుణ్ణి దూషిస్తూ పరుష పదజాలంతో దూషిస్తూ ఆయనైతే సంచలన వ్యాఖ్యలు చేశారు అయితే అంతటితో ఆగకుండా ఆ టీడీపీ నేత జనసేన అధినేత మీద కూడా నోరు పారేసుకున్నారు ఆయన నోరు పారేసుకుంటున్న కనీసం స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఏమాత్రం ఆయన దగ్గర నుంచి మైక్ కూడా తీసుకోకుండా ఆయన ఎంకరేజ్ చేసినటువంటి పరిస్థితులు అయితే ఒంగోళ్ళకు కనబడుతున్నాయంటూ అటు టీడీపీ నేతలే చెవురు కొరుకున్న పరిస్థితులు ఉన్నాయి ఈ అంశాన్ని సంబంధించి ఇప్పటికే టీడీపీ అధిష్టానం అయితే ఫైర్ మీద ఉన్నట్టు తెలుస్తా ఉంది రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనేదేల పవన్ కళ్యాణ్ తాము ఎంతో అభిమానిస్తున్నామని టీడీపీ జనసేన బీజేపీ కూటమి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో జనసేన అధినేత కీలక పాత్ర పోషించాలంటూ మరొకసారి టీడీపీ అధిష్టానం గుర్తు చేసుకుంది అయితే ఆ నేత ఏం మాట్లాడారు ఒకసారి విందాం బాలినేని గాడి వాడి కొడుకు మాత్రం అజన్మంతో శత్రువుల మనకి వాళ్ళతో రాజీ లేదు వాళ్ళిద్దరితో మాత్రం అజన్మంతో శత్రువుల వాళ్ళిద్దరు మనకి వాడ ఎక్కడున్నా గాని వాడు జనసేనలో కూర్చో ఏం చేస్తాడో కూడా చూస్తాం అంటే ఇటీవల కాలంలో జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నటువంటి మాజీ మంత్రి దాదాపు ఒంగోలులో ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి మీద అత్యంత పరుష పదజాలను ఉపయోగించాడు టీడీపీ నేత ఆయన మాట్లాడుతూ వాడు వీడు అంటూ గౌరవం లేకుండా ఒక మాజీ మంత్రిని ఇష్టానుసారంగా మాట్లాడారు తన పొత్తులో ఉన్నటువంటి పార్టీలో ఉన్నటువంటి నేత అనేటువంటి కనీసం ఆలోచన కూడా లేకుండా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారాన్ని రేపుతా ఉన్నాయి కానీ ఇంత ఆవేదన మన కార్యకర్తలు ఉంటే వాడి జనసేన విజు పిలిచి వేస్తుంటే మాకు కూడా రక్త సలసల మరుగుతుంది మాకు ప్రజాస్వామ్యంలో కాదు సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్నాం గుర్తు గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా కానీ రైట్ జనసేన పార్టీ ఆఫీస్ కు పిలిచి బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారి మెడలో జనసేన కండువ వేస్తుంటే మా రక్తం సలసలా మరుగుతుందని ఈయన చేసినటువంటి వ్యాఖ్యల మీద టీడీపీ నేతలే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు రాష్ట్ర ఎవరైనా ఒక నేతను పార్టీలోకి చేర్చుకునేటువంటి క్రమంలో టీడీపీ అధినేత జనసేన అధినేత ఇద్దరూ ఒకటికి పదిసార్లు ఆలోచించుకొని చర్చించుకొని మరి ఒకరికి ఒకరి పరస్పర అంగీకారంతో మాత్రమే వారి వారి పార్టీలోకి తీసుకుంటున్నారనేటువంటి అంశాన్ని మర్చిపోయినటువంటి ఈ నాయకుడు ఇష్టానుసారంగా కూటమి మధ్య చిచ్చుని రేకెత్తించాలనే ఉద్దేశంతో మాట్లాడినటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి గతంలో కనుక చూస్తే ఎవరైతే రేపల నుంచి గతంలో ప్రాతినిధ్యం వహించి రాష్ట్రంలో మంత్రిగా పనిచేసినటువంటి నాయకుడు ఉన్నారో మరి మోపిదేవి వెంకటరమణ సాక్షాత్తు నాడు జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో మరి ముద్దాయిగా జైలుకు వెళ్ళొచ్చినటువంటి నేత తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకుంటానంటూ బహిరంగంగా చెప్పిన పరిస్థితి ఉంది టీడీపీ అధిష్టానంతో ఆయన మాట్లాడుకున్న పరిస్థితి ఉంది అలాంటి తరుణంలో సైతం కూడా అటు టీడీపీ అధినేత జనసేన అధినేత ఒకరికి ఒకరి పరస్పర అంగీకారంతో మాత్రమే రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే తాజా మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు ఉంటారో వారిని చేర్చుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అదేవిధంగా ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం అటు ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందినటువంటి మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను గుంటూరు జిల్లాకు చెందినటువంటి కిలారి రోసయ్య అదేవిధంగా ఒంగోలు జిల్లాకు చెందినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి నేతలను జనసేన పార్టీలోకి తీసుకునేటువంటి క్రమంలో సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి టీడీపీ అధినేత తనకు అత్యంత సన్నిహితుడు తన భాగస్వామిగా పొత్తులో ఉన్నటువంటి నాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఆయనతో డిస్కషన్ చేసిన తర్వాత ఒకరికొకరు పరస్పర అంగీకారంతో మాత్రమే ఈ నాయకులను పార్టీలోకి తీసుకున్నారనేటువంటి అంశాన్ని టీడీపీ అధిష్టానం గతంలో కూడా ధృవీకరించింది అయితే కొంతమంది తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు తమ హైప్ కోసం ఉద్దేశపూర్వకంగా నేతల మీద దురుసు మాటలతోటి ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారనేటువంటి అభిప్రాయం రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కేడర్లో జనసేన కేడర్లో వెళ్తున్న పరిస్థితి ఉంది అయితే ఈ నేతకు సంబంధించినటువంటి అంశాలు చూస్తే జనసేన అధినేత విధంగా మాట్లాడేది ఒకసారి చూడండి జనసేన అంతర్గత విషయం కాదు జనసేన అనేది సంకీర్ణ ప్రభుత్వ భాగస్వామి సంకీర్ణ ప్రభుత్వం భాగస్వామిగా ఉండి ముప్పై ఐదు వేల ఓట్ల తరతో ఇంచుమించుకు ఓడిపోయినట్టు పార్టీలో చేర్చుకునే ముందు కనీసం మమ్మల్ని సంప్రదించాలని ఇంగిత జ్ఞానం ఉండాలి అవతల వాళ్ళకి ఆ ఇంగిత జ్ఞానం లేకుండా ఇష్టం చేర్చుకుంటే మేము కూడా మా దారిలో ఏమవుద్ది కానీ మీ అంతర్గత విషయం అంత మాత్రం కాదని జనసేన గుర్తుపెట్టుకోవాలా తెలుగుదేశం పార్టీ ప్రత్యేక ఇంగిత జ్ఞానం లేదా అంటూ సాక్షాత్తు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిని ఉద్దేశిస్తూ ఈ నాయకుడు మాట్లాడుతూ ఉంటే అనేక మంది తెలుగుదేశం కార్యకర్తలు వద్దు 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 అని వెనక వారిస్తున్నప్పటికీ కూడా ఈ నాయకుడు ఇస్తానుసారంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిని జనసేన అధినేతని దూషిస్తూ మాట్లాడినటువంటి వ్యాఖ్యల మీద టీడీపీ రాష్ట్ర అధినాయకత్వం అయితే ఫైర్ మీద ఉన్నట్టయితే తెలుస్తూ ఉంది ఇప్పటికే దామచర్ల జనార్దన్ సంబంధించినటువంటి అంశానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ అధిష్టానం దామచర్ల మీద అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తూ ఉంది ఆ వేదిక మీద ఉన్నటువంటి దామచర్ల జనార్దన్ ఏమాత్రం కూడా ఆయన వారించేటువంటి పరిస్థితి లేనటువంటి పరిస్థితి స్పష్టంగా కనపడతా ఉంది కనీసం ఒక ప్రయత్నం కూడా చేయనటువంటి పరిస్థితులు చాలా స్పష్టంగా కనపడతా ఉంది ఆ వేదిక మీద ఉన్నటువంటి టీడీపీ ఎమ్మెల్యే కనీసం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిని ఉద్దేశిస్తూ ఇంగిత జ్ఞానం కూడా లేదు అంటూ తన ప్రధాన అనుచరుల ఒకరైనటువంటి ఈ నేత మాట్లాడుతున్నప్పటికీ కూడా కనీసం తను వారించలేదంటే కూటమి నేతల మధ్య తాను చిచ్చు పెట్టాలనేటువంటి ఒక ప్రయత్నానికి తెరదీస్తున్నారనేటువంటి అభిప్రాయం అటు టీడీపీ జనసేన అధిష్టాన వర్గాల్లో ఉందనేది స్పష్టంగా తెలుస్తోంది ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అధిష్టానం దామచర్ల జనార్దన్ మీద ఫైర్గా ఉన్నట్టు తెలుస్తోంది సో ఏది ఏమైనప్పటికీ కూడా టీడీపీ అధినేత జనసేన అధినేత ఇద్దరూ కూడా రామ లక్ష్మణ్ల ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా సువర్ణాంధ్రప్రదేశ్గా అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలనేటువంటి లక్ష్యంతో అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి దశలో ముందుకు తీసుకెళ్లేటువంటి క్రమంలో ఈ విధమైనటువంటి నేతలు ఈ విధంగా కూటమి పార్టీల మధ్య చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు సైతం కూడా అభిప్రాయపడుతున్నారు సో ఏది ఏమైనప్పటికీ కూడా దామచర్ల జనార్దన్ తీరుపై టీడీపీ అధిష్టానం గుర్రుగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది ఇప్పటికే దామచర్ల జనార్దన్ని టీడీపీ అధిష్టానం హెచ్చరించినట్టు కూడా తెలుస్తూ ఉంది గతంలో సైతం కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి అంశానికి సంబంధించి దామచర్ల జనార్దన్ నారా లోకేష్తో మాట్లాడిన క్రమంలో జనసేన అధినేత అభిష్టం మేరకు తన పార్టీలోకి బాలినేని తీసుకుంటున్నారు మీరు దీంట్లో ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు వారి పార్టీకి సంబంధించినటువంటి అంతర్గత వ్యవహారాలు వారిష్టం అని చెప్పేసి దామచర్ల జనార్దన్ తోటి ముక్కుసూటిగా చెప్పినప్పటికీ కూడా దామచర్ల జనార్దన్ తెలుగుదేశం అధిష్టానం మీద జనసేన అధిష్టానం మీద కడుపులో కుట్ర పెట్టుకున్నారంటూ టీడీపీ అధిష్టాన వర్గాలు గుసగుసలాడుకుంటా ఉన్నాయి సో ఏది ఏమైనప్పటికీ కూడా పరిస్థితి కనుక ఇలాగే ఉంటే ప్రశాంతంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో కూటమి నేతల మధ్య ఈ విధమైనటువంటి కనుక గొడవలు గనక రేకెత్తించేటువంటి ప్రయత్నం చేసే నాయకుల్ని ఖచ్చితంగా పార్టీ నుంచి సస్పెండ్ చేయాలంటూ రెండు పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా కోరుతూ ఉన్నారు గతంలో కొన్ని సందర్భాల్లో జనసేన నేతలు ఎన్నికలకు ముందు టీడీపీ అధిష్టానం మీద ఇష్టానుసారంగా మాట్లాడినటువంటి నేతలను ఉద్దేశిస్తూ పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా చెప్పారు ఎవరైనా సరే నా నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే మీరు పార్టీకి రాజీనామా చేసి వెళ్ళిపోండి మీతో నాకు ఎలాంటి అవసరం లేదు నేను ఒక నిర్ణయాన్ని తీసుకున్నాను ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు గారితో కలిసి అడుగు వేయాలనుకున్నాను నన్ను మీరు వ్యతిరేకించేటువంటి పరిస్థితులు కనుక ఉంటే మిమ్మల్ని కోవర్టులుగా పరిగణించాల్సి వస్తుందంటూ సాక్షాత్తు జనసేన అధినేత తన పార్టీ లో కొంతమంది వ్యతిరేకంగా మాట్లాడేటువంటి కార్యకర్తను ఉద్దేశించి మాట్లాడిన మాట ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అప్పట్లో ఒక సంచలనం పొత్తు ఏమాత్రం చెడిపోకూడదు అనేటువంటి ఉద్దేశంతో నాడు జనసేన అధినేత తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయం ఆయన చేసినటువంటి త్యాగం ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాలకే పరిమితమైనటువంటి క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జనసేన కేడర్ వ్యతిరేకించినప్పటికీ కూడా వారిని బుజ్జగించి సర్ది చెప్పుకొని రాష్ట్ర అభివృద్ధి కోసం జనసేన అధినేత ముందు కడుగు వేశారని చెప్పుకోవచ్చు ఒంగోలు లాంటి అసెంబ్లీలో జనసేన పార్టీ మద్దతు లేనిదే గెలుపు లేని దామచర్ల జనార్దన్ ఈ విధంగా ఆ పార్టీ అధినేతను తమ అనుచరులు ఈ విధంగా దూషిస్తున్న బహిరంగ సభల్లో కనీసం వారిని ఆపే ప్రయత్నం కూడా చేయకపోవటం దురదృష్టకరం అంటూ ఒంగోలు నగరంలో ఉన్నటువంటి జనసేన పార్టీ నాయకులు కన్నీళ్లు పెట్టుకుంటా ఉన్నారు మరి దీనికి సంబంధించి దామచర్లపై ఎలాంటి చర్యలు తెలుగుదేశం పార్టీ అధిష్టానం తీసుకోబోతుంది ఈ విధంగా పార్టీ సిద్ధాంతాలను క్రాస్ చేసి మాట్లాడినటువంటి ఈ టీడీపీ నేత మీద వేటు తప్పదా అనేటువంటి చర్చ అటు ఒంగోలు నగరంలో జరుగుతోంది సో మరి దీనికి సంబంధించి ఏం జరుగుతుంది అనేటువంటి అంశం వేచి చూద్దాం